మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మరి కేవలం ఏదో బడ్జెట్ను మమా అనిపించుకోవడానికి ఏదో మొక్కుబడి సమావేశాలుగా అసెంబ్లీని నిర్వహిస్తున్నట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు గవర్నర్ గారు మరి ప్రసంగంలో మేము చూసాం మరి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కాలంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసినటువంటి స్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ప్రలోభాలు బెదిరింపులు తో మరి వారి వస్తే కండువ కప్పడం అటువంటి బెదిరింపులకు ప్రలోభాలకు బ్లాక్మెయిలింగులకు లొంగకపోతే వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు వేధింపులు పెట్టడం దానిలో భాగంగానే ఎవరైతే మన డిప్యూటీ లీడర్ మరి అచ్చెంనాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి వేధించడం కానీ అదేవిధంగా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేయడం కానీ మరి కార్యకర్తలపై దాడులు కానీ దీనికి సంబంధించి అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి చిన్న వాక్యం కూడా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో లేనటువంటి స్థితిలో అంటే వేధింపులే తప్ప అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో లేదని చెప్పి ఇవాళ ఉదయం మరి యొక్క గవర్నర్ ప్రసంగాన్ని మరి బాయ్కాట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మరి అదేవిధంగా మరి ఈరోజు బీఎస్సీ మీటింగ్లో కూడా చాలా క్లియర్గా చాలా క్లారిటీగా ఈరోజు మరి ఈ యొక్క ఏదైతే అసెంబ్లీ ఏదైతే ఉందో అది మొక్కుబడిగా రెండు రోజులు మరి సమావేశాలు అయితే సమయం సరిపోదు ఎందుకంటే ఈవేళ అనేకమైనటువంటి సమస్యలు కష్టాలు ఇబ్బందులు ప్రజలు ఉన్నాయి అవన్నీ కూడా డిస్కషన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అంటే ఏదైతే ఈ యొక్క అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి చర్చించాలని అదేవిధంగా కరోనాని ఎదుర్కోవడంలో అరికట్టడంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం కానీ మరి అమరావతి రాజధానిని చంపేస్తున్న విషయంలో కానీ మరి స్పెషల్ మరి ఏదైతే స్టేటస్ ఏదైతే ఉందో మరి యొక్క ప్రత్యేక హోదాలో యూటర్న్ విషయంలో కానీ అదేవిధంగా ఏదైతే పవర్ ఛార్జెస్ కరెంటు బిల్లులు కానీ మరి ఇసుక కానీ సిమెంట్ కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ ఏవైతే మరి పేదల మీద భారంగా ఏవైతే ఉన్నాయో వాటి మీద డిస్కషన్ చేయాలని మరి ఇలాగ ఎన్నో దళితుల మీద దాడులు కానీ మరి ఇలాగ ఎన్నో రకాల వ్యవసాయ రంగం సంక్షోభం నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టినటువంటి విషయం ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి వీటినన్నింటినీ కూడా మనం చర్చించాలంటే ఖచ్చితంగా పదిహేను ఇరవై రోజులు అసెంబ్లీ ఉండి తీరాలి ఖచ్చితంగా ఇటువంటి కరోనా నేపథ్యంలో మరి ఈ యొక్క ఏదైతే వర్చువల్ అసెంబ్లీని నడపాలని చెప్పి బీఎస్సి మీటింగ్లో కూడా మేము గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది అయితే వర్చువల్ అసెంబ్లీ మరి సాధ్యం కాదని మరి ప్రభుత్వం మరి చెప్తూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మరి గవర్నర్ గారు మరి మొట్టమొదటిసారిగా ఆయన మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈవేళ రెండు సభల్ని కూడా ఉద్దేశించి మాట్లాడారు మరి గతంలో ఎప్పుడైనా సరే మరి గవర్నర్ గారి ప్రసంగం అనేది జాయింట్ సెక్షన్లో జరిగింది తప్ప ఇట్లా ఎప్పుడూ జరగలేదు మరి ఆ రకమైనటువంటి మనం గవర్నర్ గారికి ఏదైతే ఆ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనం ఎట్లయితే అవకాశం ఇచ్చామో అట్లాగే ఈవేళ వర్చువల్ అసెంబ్లీని ఈవేళ సుప్రీంకోర్టు సైతం ఈవేళ మరి ఆ యాప్ల ద్వారా అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ రకంగా అనేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వర్చువల్ అసెంబ్లీ అంటే ఎక్కడ కూడా వారి యొక్క శాసనసభ్యులకు కానీ మండల సభ్యులకు కానీ లేదా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇటు సెక్యూరిటీకి కానీ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల సమస్యల మీద క్లారిటీగా క్లియర్గా ఒక చర్చించి వాటిని పరిష్కరించేటువంటి విధంగా వర్చువల్ అసెంబ్లీని చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేశాం కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం చాలా చాలా దురదృష్టకరమైన విషయం అదేవిధంగా రెండవది మరి ఏదైతే ఈవేళ మరి గవర్నర్ గారి యొక్క ప్రసంగంపై మరి చర్చ కానీ అదేవిధంగా ఏదైతే బడ్జెట్ని ఏదైతే ప్రవేశపెడుతూ ఉన్నారు ఈరోజు ఆ బడ్జెట్పై డిస్కషన్ కానీ లేదని చెప్తే చాలా ఆశ్చర్యం కలిగింది మాకు ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగం మీద మరి ధన్యవాదాలు మరి తీర్మానం లేదంటాం కానీ అదేవిధంగా బడ్జెట్ మీద మరి కనీసం మరి డిస్కషన్ లేదంటాం కానీ మొట్టమొదటిసారిగా మేము వింటూ ఉన్నాం అదే మేము చెప్పాం మరి ఏదో యొక్క బడ్జెట్ మీద కానీ లేదా బిల్స్ మీద కానీ డిస్కషన్ లేకుండా ఎట్లా ఆమోదించుకుంటారు ఒకవేళ సమయం తక్కువగా ఉంటే మరి కనీసం అధికార పక్షం నుంచి ఒకళ్ళు ప్రతిపక్షం నుంచి ఒకళ్ళు వన్ ప్లస్ వన్ అయినా ఇమ్మంటే లేదు లేదు అని మరి బీఎస్సీలో మరి అడ్డుకోలుగా మరి ఈరోజు డిస్కషన్ లేకుండా ఇవాళ బిల్లులు ఆమోదించుకోవడం అంటే మరి నిజంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి చర్చను ఈవేళ నిరోధిస్తుంది అనేటువంటి విషయంపై ఈరోజు బడ్జెట్ను కూడా మరి మేము కట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈవేళ ఏకపక్షంగా ఈవేళ వాళ్ళు బడ్జెట్ని మరి చదువుకుని దాన్ని ఆమోదించుకుంటే మరి ఈవేళ ఆ యొక్క అసెంబ్లీని కూడా అంటే ఒక పక్క రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ రెండవ పక్క రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య జరిగేటువంటి చర్చను కూడా అడ్డుకోవడం ద్వారా ఈవేళ అసెంబ్లీని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అనేది ఒక డమ్మీగా చేయడం అనేది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మరి ఆ బడ్జెట్ని కూడా చూస్తే ఇదేదో అంకిల కార్య గారడీ బడ్జెట్గా అభివృద్ధిని కత్తిరించినటువంటి బడ్జెట్గా సంక్షేమాన్ని కుదించినటువంటి బడ్జెట్గా ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇటువంటి వాటిపై ప్రజాస్వామ్య చర్చను ఇవేళ కూనీ చేసినటువంటి బడ్జెట్గా ఈరోజు అసెంబ్లీని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా గవర్నర్ గారి మరి ప్రసంగంపై మరి ధన్యవాద తీర్మానం లేకుండా బడ్జెట్పై చర్చ అనేదే లేకుండా కాగ్రికో రిపోర్ట్పై కానీ రేపు ఎనిమిది బిల్లులు ప్రవేశపెడుతున్నారు వాటిపై కానీ మరి ఎటువంటి చర్చ లేకుండా ఏకపక్షంగా మరి ఈవేళ సభను నిర్వహించుకోవడం అని అంటే ఈవేళ శాసనసభను కూడా మరి ఒక లోటస్ పాండ్ మాదిరిగా మరి నిర్వహించుకోవడం అనేది మరి చాలా చాలా మరి దురదృష్టకరం అని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే ఈవేళ చర్చ అనేది జరిగితే ఇవేళ ఏదైతే వర్చువల్ అసెంబ్లీ అని మరి పదిహేను రోజులు ఇరవై రోజులు జరిగితే ఏదో యొక్క సంవత్సర వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఏవైతే ఉంటాయో ఆ పాలనా వైఫల్యాన్ని ప్రతిపక్షం ఎండగడుతుందనేటువంటి ఒక భయం ఇవేళ ప్రభుత్వంలో ఉండడం కానీ ఏదో ఒక యొక్క సంవత్సర కాలంలో వీరి యొక్క అవినీతి కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బట్టబయలు అనేటువంటి భయంతో ఈరోజు వర్చువల్ అసెంబ్లీకి కానీ అదేవిధంగా ఈ అసెంబ్లీలో చర్చికి కానీ అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటి విషయం వాళ్ళు స్పష్టంగా తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు ఏదో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో యొక్క సంవత్సర కాలంలో ప్రజలపై వేసినటువంటి యాభై వేల కోట్ల రూపాయలు భారం ఏదైతే ఉందో అదేవిధంగా ఏదో సంవత్సర కాలంలోనే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ చెట్ట ఇప్పుతారనేటువంటి ఆలోచనతోటే భయంతో ఈరోజు అసెంబ్లీ నుండి మరి యొక్క అధికార పక్షం చర్చకు భయపడి పారిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం